ఏమాడారు చివరికి అప్రజాస్వామికమైన భాష కూడా మాట్లాడారు జగన్ మోహన్ రెడ్డి గారు 100 రూపాయలు దొబ్బాడు అంటాడు మామూలు ఏం పీకారు అంటారు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అంటాడు వడ్డీతో సహా చెల్లిస్తాడంట అసలు ఏందయ్య నీకు అత్త ఏంది నీ ఎవరు నాకు అర్థం కాలేదు నువ్వు బాలకృష్ణ గారి అల్లుడివి చంద్రబాబు నాయుడు గారి కొడుకువి ఈ రెండు తీసేస్తే అసలు నువ్వేంటి చెప్పు నీ సైజ్ ఏంటి నీ వ్యవహారం ఏంటి కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టిన శుభలగ్నమును అన్నట్టుగా నువ్వు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నిన్ను ఏ సభలోనూ సభ్యుడిగా లేకపోయినా గెలిచే సత్తా లేకపోయినా దొడ్డిదారిని కౌన్సిల్ లోకి తీసుకొచ్చి కనకపు సింహాసనాన నిన్ను కూర్చోబెడితే నాలుగు శాఖలు ఇచ్చి ఏం చేశావయ్యా మళ్ళా తిరిగి ఎన్నికల్లో పెడితే తుక్కుతుగ్గా ఓడిపోయావు ఓడిపోయిన నువ్వు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు 150 సీట్లను ఒంటి చేత్తో గెలుచుకున్నటువంటి యోధుడు జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి నీ చూడగల వాసను దగ్గరగా చూసే ధైర్యం ఉందా అలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి వడ్డీతో సహా చెల్లిస్తాడంట ఏందయ్య చెల్లించేది హెరిటేజ్ లో అప్పనుకున్నావు చెల్లించడానికి ఇది అసలు నీకు అవకాశం వస్తుందా నీకు మీ నాన్నకి ఇంకా ఎన్ని జన్మలెత్తినా మళ్ళీ అవకాశం వస్తుందా అనుకుంటున్నామో అవకాశం వచ్చే పనే లేదు గుర్తుపెట్టుకో నువ్వేదో రంకెలేస్తున్నావు జాతీయ కార్యదర్శిగా నిన్ను ఒక నాయకుడిగా తయారు చేయాలని మీ నాన్న తంటాలు పడతా ఉన్నాడు కానీ అవో నాయకుడిగా దానికి ఇంకోళ్ళు చెప్పారు ఓ పద్యం ఎరికి తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలిపే గాని తెలుపు రాదు నిన్ను ఏడాది కాదు 10 సంవత్సరాలు నిన్ను నాయకుడిగా తయారు చేయాలని మీ నాన్నగారు ట్యూషన్లు పెట్టి నీకు ఒళ్ళు తగ్గించి ఎన్ని చేసినా నలుపు నలిపే గాని నువ్వు తెలుపు రావు నువ్వు నాయకుడిగా తయారయ్యే ప్రశ్నే లేదని మనవి చేస్తున్నా అదే కాదు అంతేకాదు నాకు తెలియక అడుగుతా రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం మాట్లాడితే రాజారెడ్డి రాజ్యాంగం ఆ మధ్యన మీ నాన్నగారు కూడా చెప్పాడు పులివెందుల పంచాయతీ అని కొన్నాళ్ళు మాట్లాడారు రాజారెడ్డి ఎప్పుడు దగ్గరగా చూశావంటే లోకేష్ బాబు మీ ఖజ్జూరు నాయుడు లాంటి తాత అనుకున్నావా రాజారెడ్డిని దగ్గరగా చూడు ఒక్కసారి రాజారెడ్డి మీసంలో వెంట్రుకు కూడా నువ్వు పనికిరావు నువ్వు నీ నాన్న మీ తాత కలిపని మనం వచ్చేస్తున్నా రాజారెడ్డి పౌరుషం కలిగినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి లాంటి పులిని కన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పులికి తాత ఆయన గురించి మాట్లాడే ధైర్యం సాహసం నీకుందా చెప్పమని అడుగుతా ఉన్నా ఊరికనే సైజు పెరగంగానే సరికాదు బుర్ర పెంచుకునే ఆలోచన ఉండాలని మనవి చేస్తున్నా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నావు తోను పెంచి మాట్లాడుతున్నావు తోను పెంచితే భయపడతాడు అనుకున్నావా మాట్లాడతావు నువ్వు మీ నాన్నగారు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ ఒక ఫ్రస్ట్రేషన్